ఓటుకు నోటుపై అధికార విపక్ష నేతల మధ్య మాటల మంటలు రేగాయి. రాపాక ఏమన్నారు? దానికి టీడీపీ నేతల రియాక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని చర్చ జరుగుతోంది. అలాగే మరి ఓటు శాతం లేనప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అంటే క్రాస్ ఓటింగ్ గ్యారంటీ అందులో జరిగిందని నిర్ధారణ అయింది. ఎవరు చేశారనే దాని మీద చర్చ జరుగుతోంది. అలాగే నేను మాట్లాడిందంటే నాకు కూడా ఆఫర్ వచ్చింది. మీరు ఓటు వేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ఇస్తాం, అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నన్ను అడగడం, ఆయనకు వెంటనే ఇటువంటి వాటికి నేను రాను, నేను చెయ్యను, నన్ను ఇంకా అడగొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంతవరకే జరిగింది. ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదాం అన్నారు, కానీ ఇన్ని కోట్లు అని చెప్పలేదు. నేను మాట్లాడుతూ టీవీలో 10 కోట్లు 20 కోట్లు అన్నారు, కాబట్టి నిజాయితీ తప్పితే నాకు కూడా 10 కోట్లు వచ్చినాయని అన్నాను తప్పితే నాకు 10 కోట్లు దారం అయిందని నేనేం చెప్పలేదు. ఏదైతే 10 కోట్ల రూపాయలు ఒక ఓటుకి ఇస్తామని చెప్పి నేను అన్నానని రాపాక వరప్రసాద్ గారి యొక్క ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా దగ్గర ఇక్కడ కూడా అటువంటి రాలా. జనరల్గా అసెంబ్లీలో తగిలినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడుతూ ఉంటారు స్నేహపూర్వకంగా, అదేవిధంగా నేను కూడా అందరితో మాట్లాడుతూ ఉంటాను. అట్లాంటి సందర్భాలు జరిగినాయి, కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భించి ఇట్లాంటి ఏదైనా డబ్బుల విషయంలో కానీ ఓటు విషయంలో మా ఎక్కడా కూడా జరగల. అయినా రాపాక వరప్రసాద్ గారు ఏ పార్టీ? జనసేన పార్టీ నుంచి గెలిపినటువంటి వ్యక్తి. ఆయన జనసేన పార్టీ అనే మేము భావిస్తున్నాం. ఒకవేళ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా జనసేన పార్టీ వ్యక్తిగానే మాకు పరిచయం, ఆ విధంగానే మాకు తెలుసు. అట్లాగే మా యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడా కూడా మేము ఇటువంటి వాతావరణం జరగలేదు అని చెప్పి జనసేనతో జనసేన పార్టీలో ఇతన్ని రాజోల్ నియోజకవర్గంలో గెలిపిస్తే ఫర్ సేల్ బోర్డు పెట్టుకొని వైసీపీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి రాపాక వరప్రసాద్. ఇతను నీతులు చెప్తా ఉన్నాడు. ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ ప్రొడక్ట్ రాపాక వరప్రసాద్. నిన్న ఆల్రెడీ కొనేశారు నాయన. రాపాక వరప్రసాద్ నువ్వు అమ్ముడుపోయావు, డబ్బులు తీసుకున్నావు, నిన్ను వైసీపీ వాళ్ళు కొనేశారు. దిస్ పర్సన్ బిలాంగ్స్ టు వైసీపీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వైసీపీ. మళ్ళా ఇంకొక మారుదారానికి పక్కన వాళ్ళతో తొంగి చూస్తున్నావు అంటే దుర్మార్గం. మొదలు పడిన 6 నెలలకి ఏయో మరుగునే అన్నట్టు మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఎందుకు బయట మాట్లాడలేకపోయారు? అంటే ఇది సంప్రదించడం అన్నది పుట్టి బూటకం, తప్పు. మీరు మాట్లాడేది ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చెడు డైవర్ట్ చేయడం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లేని అబద్ధాలు కూడా మాట్లాడద్దు. మీకు జరిగిన డీలు ఫిరాయింపు, మొదటి డీలు వైఎస్ఆర్సీపీతో. మీరే చెప్పారు కదా 10 కోట్లని, దాన్ని పొరపాటు మాట్లాడుతున్నాం. మీరు 10 కోట్లకి వైఎస్ఆర్సీపీతో జనసేన డీల్ అయిందని చెప్పి ఆ దాన్ని పచ్చకావన వాళ్ళు ఊరంతా పచ్చగా కనపడినట్టు మిగిలిన వాళ్ళకి అంటపెట్టడం కరెక్ట్ కాదని చెప్పి హితవు పలుకుతున్నారు.